హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు నా లాస్ట్ బ్లాగ్లో ఫ్రైడే అండ్ సాటర్డే బ్లాగ్ చూశారు. సో ఇప్పుడు నేను సండే అండ్ మండే బ్లాగ్ పెడుతున్నాను. ఇక్కడ ఏమంటే, నేను సుదర్శన్ హ్యాపీ, ఇది హైదరాబాద్లో అండి, సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్తున్నాము. ఇదే అన్నమాట. ఇక్కడ చూసారా ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారో, క్రిస్మస్ కాబట్టి చాలా బాగా చేశారు. ఇదేమంటే 23rd అండి, సండే రోజు. సో షాపింగ్కి వెళ్ళాము. హైదరాబాద్లో కొత్తపేట ఉంది కదండి, అక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇది. సో ఇక్కడ ఏమంటే, మేము ఆంటీకి శారీస్ తీసుకుందాం అనేసి వచ్చాము. ఆంటీకి 2 శారీస్ తీసుకున్నాము. అలాగే లక్ష్మికి, మోహనాకి కూడా రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకున్నాను. చాలా బాగా నచ్చాయి, చాలా బాగున్నాయి. సో అవి తీసుకునేసాను ఇక్కడ. తర్వాత ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి అన్ని కిట్స్కి ఉన్నాయి. ఆల్రెడీ సుదర్శన్ హ్యాపీ ఉన్నారనమాట పైన, మీకు చూపిస్తాను పదండి. ఇక్కడ చూసారా హ్యాపీ సుదర్శన్ ఉన్నారు. హ్యాపీకి గాగుల్స్ కావాలనిందంట, సో తనకి గాగుల్స్ కొనిచ్చారు సుదర్శన్. దెన్ రూబీకి వచ్చి కట్ షూ తీసుకున్నాను. వాళ్ళిద్దరికి వచ్చి ఒక శాండ్ గేమ్ ఉంటుంది కదా, అది కూడా తీసుకున్నాను. బిటుకు కూడా షూ తీసుకున్నాను. దెన్ ఇక్కడ మళ్ళీ లక్ష్మికి, మోహనాకి నాకు ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. దెన్ హారికకి, అనుకి, సాగర్కి వాళ్ళకు కూడా సంథింగ్ ఏదేదో తీసేసుకున్నాను. సో ఫైనలీ మా షాపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి బిల్లింగ్ కౌంటర్. ఇంకా మేము డౌన్ అయిపోతున్నాము. ఏమంటే పార్కింగ్ ప్లేస్ అన్నమాట ఇదంతా. ఇక్కడ వచ్చి హ్యాపీ జ్యూస్ కావాలనింది, సో ఇంకా జ్యూస్ తీసిస్తున్నాడు హ్యాపీకి. ఇక్కడ చూసా ఫ్రెండ్స్, నేను ఎంత షాపింగ్ చేశానో, ఇవన్నీ షాపింగ్ బ్యాగ్స్ అన్నమాట. సో ఇంకా మేము జ్యూస్ తాగేసాము, అంతా అయిపోయింది. ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది వచ్చి చెన్నై సిల్క్స్, ఆర్ఎస్ బ్రదర్స్, ఇదంతా కొత్తపేట అండి ఏరియా అంతా. ఇక్కడ నేను హ్యాపీని ఒక్కదాన్ని తీసుకొచ్చాను కదా, టెడ్డీ రూబీ ఎక్కడ అని చూస్తున్నారు కదా. వాళ్ళిద్దరు ఏమంటే పార్క్లో ఆడుకుంటున్నారండి, మేము పార్క్లోనే ఉంటాము, షాపింగ్ మాకు బోర్, మేము రామన్నారు. సో వాళ్ళని పార్క్లో వదిలేసాము, దెన్ మేము షాపింగ్కి వచ్చాము. సో ఫ్రెండ్స్, ఇక్కడికి సండే ఎండ్ అయిపోయింది. ఇంకా మండే అండి, ఇది మండే ఎర్లీ మార్నింగ్, అంటే 24th డిసెంబర్ ఎర్లీ మార్నింగ్ ఇన్ ద సెన్స్ 6:45 అనమాట టైం. చూసారా ఎంత ఫాగ్ ఉందో, చాలా ఫాగ్ ఉండింది. సేమ్ అండి హైదరాబాద్లో చాలా చలిగా ఉంది, సేమ్ లైక్ బెంగళూరు. బెంగళూరుకి హైదరాబాద్కి ఏం డిఫరెన్స్ అనిపించలేదు నాకు, చాలా చలిగా ఉండింది అనమాట. ఇంకా మేము అవుట్స్కర్ట్స్ అండి ఇదంతా, హైదరాబాద్ అవుట్స్కర్ట్స్కి వచ్చేసాము. సిటీ లోపల అయితే ఇంత ఫాగ్ ఉండదేమో, అవుట్స్కర్ట్స్ కాబట్టి చాలా ఫాగ్ ఉండింది. హ్యాపీ ఇక్కడ చాలా నిద్రలో ఉందండి పాపం, అందుకే మీకు హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పలేదు. చలో మరి మీకు సుదర్శన్ని, టెడ్డీని, రూబీని చూపిస్తాను. సో రూబీ హాయ్ చెప్తాను మీకు, టెడ్డీ కూడా హాయ్ చెప్తుంది. సో ఫ్రెండ్స్, మీకు నేను బెంగళూరు టు హైదరాబాద్ వే చూపించాను కదా, అంటే అనంతపూర్, కర్నూలు ఆ సైడ్ వచ్చాము. బట్ ఇప్పుడు ఏమంటే హైదరాబాద్ టు ఎక్కడికి వెళ్తానో చెప్తాను, మీరే చూస్తారు కదా, సో చెప్పట్లేదు ప్లేస్. సో ఈ వే ఏమంటే ఒంగోలు, నెల్లూరు అలా వస్తుంది కదా, అటు సైడ్ వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడంతా చూసారా ఫ్రెండ్స్ ఎంత ఫాగ్ ఉందో, అన్ని వెహికల్స్ లైట్స్ వేసుకొని వస్తున్నాయి, చాలా ఫాగ్ ఉండింది అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఈ వే కూడా మాకు కొంచెం న్యూగా ఉంది. ఏమంటే కావలి వరకు మాకు అంత తెలియదు అనమాట ఈ వే. సో ఎక్కడ రెస్టారెంట్స్ ఉంటాయో తెలియదు, అందుకే ముందుగానే ఇక్కడ ఎక్కడో స్టాప్ చేసి మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. సో లాస్ట్ టైం లాగా దోశ కాకుండా జస్ట్ సింపుల్గా ఇడ్లీ, చట్నీ ఆర్డర్ చేసుకున్నాము. టెడీకి బ్రేక్ఫాస్ట్ నచ్చలేదు, తను తినలేదు. అండ్ నేను, రూబీ, సుదర్శన్ మాత్రం తినేసాము. హ్యాపీ ఏమో కొద్దిగా తినింది అంతే. సో మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, హ్యాపీ స్టైల్స్ ఇస్తా ఉంది. చెప్పాను కదా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ గాగుల్స్ కొనుక్కుందని, అదే అనమాట. నా దీర కొట్టేసింది, తను కొనుక్కొని కొత్తగా వేసుకొని ఉంది చూడండి. రచన, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నీకు.
దెన్ ఏమంటే యాపీ పడుకునేస్తుందండి. యాపీ చాలాసేపు వరకు పడుకుంది, 11:30 వరకు పడుకునేసింది, లేనే లేదు. అండ్ ఇక్కడ రూబీ ఒక్కటే ఉంది మాతో. టెడ్డీ కూడా పడుకుంది, మీకు చూపిస్తాను. సో చూసారా, టెడ్డీ కూడా పడుకునేసింది, రూబీకి నిద్ర రాలేదంట, మాతో ఎంజాయ్ చేస్తా వచ్చేసింది. ఫ్రెండ్స్, ఈ హోటల్ చూసారా, స్టార్ హోటల్ అంట, చాలా నవ్వొచ్చింది, అందుకే మీకు కూడా చూపించాను. ఇంకొకటి ఏమంటే, సుదర్శన్ మేము బెంగళూరులో స్టార్ట్ అయ్యాం కదా, అక్కడ నుండి ఏటీఎంలో మనీ తీసుకోవాలి అనేసి అంటానే ఉన్నాడనమాట. ఒక 2-3 ఏటీఎంస్లో స్టాప్ చేశాడు, ఎక్కడ అది మనీ తీసుకోలేకపోయాడనమాట. సో ఫైనలీ ఇక్కడ కూడా ఆగాము, హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో, బట్ అక్కడ కూడా తీసుకోలేదు మేము. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడు నేను కేఎస్ఆర్టీసీ బస్సెస్ చూపిస్తాను కదా, సో టీఎస్ఆర్టీసీ బస్ చూపించాలనేసి ఈ క్లిప్ పెట్టాను. ఇది వచ్చి రివర్ కృష్ణ అండి. శుభశ్రీ, నీకు బిలేటెడ్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఫ్రెండ్స్, మీకు నేను టెడ్డీ రూబీ ఎంత లవ్లీగా ఉంటారనేది చూపిస్తా ఉన్నాను కదా, ఇన్ని రోజులు టెడ్డీ రూబీ ఫైట్ కూడా చేసుకుంటారండి. పిల్లలు అనిన తర్వాత ఫైటింగ్ లేకుండా ఉంటుందా ఫ్రెండ్స్, చెప్పండి. సో ఇక్కడ ఏమంటే ఆల్రెడీ ఫైట్ చేసేసుకున్నారు. రూబీ, ఇంటికి వెళ్ళిన తర్వాత నన్న రేపు డీమార్ట్కి వెళ్దాం, నువ్వు నేను అమ్మ. మాయాబజార్ లో మాయమైపోతారు, సాఫ్ట్ టాయ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. రూబీ, మాయాబజార్ లో టెడ్డీ అక్క బబ్బా వాళ్ళు మాయమైపోతారు. పనికిరాని చెప్పులు ఉంటాయి అన్న, అంతే. మన స్లైమ్ తెచ్చుకున్నాను మాయాబజార్, మాయాబజార్ మంది. రూబీ, నీకేం కావాలన్న? రూబీ, నీకేం కావాలన్నా? డీమార్ట్ లో ఉంటుందన్నా, కొనుక్కుందన్న. మనం ఏంటో మనం ఫస్ట్ కొనుక్కుందన్న స్లైమ్ మిషన్. వాషింగ్ మిషన్ మనకి ఎందుకు రా? సో చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో వాళ్ళ ఫైటింగ్ వల్ల నాకు సుదర్శన్ ఫైటింగ్ అయిపోతుంది అనమాట. దెన్ ఈ ప్లేస్ వచ్చి పిడుగురాళ్ళ. శైలు, నీకు బిగ్ హాయ్. ఫ్రెండ్స్, RX100లో వన్ సాంగ్ ఉంది, అది రూబీది ఫేవరెట్ సాంగ్ అనమాట. ఆ సాంగ్ ఫుల్గా పాడేస్తుంది రూబీ. సో వాళ్ళిద్దరు చాలా స్వీట్గా క్యూట్గా పాడుతున్నారు, టెడ్డీ రూబీ చూపిస్తాను పదండి. భయపడకండి ఫ్రెండ్. ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్, హైదరాబాద్ మేము వెళ్ళే ప్లేస్ కి చాలా పొలాలు ఉన్నాయన్నమాట. చాలా చల్లగా ఉన్నింది, కొంచెం ఏమంటే గ్రీనరీ కూడా చాలా బాగుండింది. బట్ మేము బెంగళూరు టు హైదరాబాద్ వచ్చే ప్లేస్ అంతా చాలా డెజర్ట్ ఏరియా అండి, అసలు పొలాలే కనిపించలేదు మాకు. దెన్ ఇక్కడ ఏమంటే, ఇది హోమ్ మేడ్ కేక్, అండ్ ఇవి వచ్చి మురుకులు అండి. నాకు ఈ కేక్ అండ్ మురుకులు అంటే చాలా ఇష్టము. నేనేమంటే ఓన్లీ స్వీట్ తినేసి ఉండలేనండి, అలానే హాట్ తినేసి ఉండలేను. ఆ టూ కాంబినేషన్ నేను తింటాను, నాకు చాలా ఇష్టం ఉంటుంది. కొంచెం స్వీట్ తింటాను, కొంచెం హాట్ తింటాను. సో ఈ కేక్ చూసారా ఎంత ఎమ్మీగా ఉంది, చూడడానికే చాలా ఎమ్మీగా ఉంది, మాకు చాలా యాక్చువల్ నాకు. ఇప్పుడేమంటే యాక్చువల్గా మాకు స్నాక్స్ టైం, సో అందరం స్నాక్స్ తింటున్నాం. యాక్చువల్ సుదర్శన్ ఇప్పుడు కొంతసేపట్లో సైడ్ ఆగిపోతాడు, ఏమంటే కొంతసేపు రెస్ట్ అనమాట. పింకీ, నీకు బిగ్ హాయ్. విరాట్ సాయి గారు, మీకు కూడా హాయ్ అండి. యాక్చువల్గా మీ పేరు నాకు తెలియదు, బట్ నా ఐడి నేమ్ పెట్టి చెప్తున్నాను. లెఫ్ట్ వెళ్తే విజయవాడ, రైట్ వెళ్తే ఒంగోలు. సాయి విజయవాడ.
NH16 కి వచ్చేస్తాం బుజ్జు. లవణ్య గారు, మీ సన్స్ కి నా సైడ్ నుండి బిగ్ హాయ్ అండి. ఇప్పుడు ఏమంటే ఒంగోలు వెళ్ళిపోయింది అండ్ కొన్ని ప్లేసెస్ కూడా వెళ్ళిపోయాయి. ఇప్పుడు వచ్చి మేము కావలి ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే సుదర్శన్ కి ఫేవరెట్ అండి. ఇక్కడ వెంకారెడ్డి పలావ్ అంటే చాలా ఇష్టం, అందుకే ఇక్కడ స్టాప్ చేసుకుని పలావ్ తీసుకుంటున్నాం. అండ్ ఇంకొకటి ఏమంటే కావలిలో ఇది న్యూ సుగుణ ఆయుర్వేద. ఆ షాప్లో ఏమంటే ఇది అతి మధురం అనే పౌడర్ అండి. దీన్ని ఇంగ్లీష్లో వచ్చి లిక్వరైజ్ అని కూడా అంటారు. దీంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పుకుంటా పోతే టైం సరిపోద్దు. సో నేను ఇక్కడ వచ్చి నేను ఎప్పుడు ఇక్కడ నుండి తెప్పించుకుంటా ఉంటాను. ఇది 100 grams వచ్చి 80 rupees అనమాట. సో ఇక తీసుకుని వెళ్తున్నాను. అండ్ కావలి అయిపోయిందండి, ఇంకా మేము నెల్లూరు వే ఇదంతా, ఇంకా నెల్లూరుకి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా ఏమంటే ఇటు ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోయి ఇంకొంచెం దూరం వెళ్ళి రైట్ తిరిగితే నెల్లూరు వస్తుంది, బట్ మేము నెల్లూరు వెళ్ళట్లేదు. ఏమంటే ఇట్లా లెఫ్ట్ తిరిగేస్తున్నాము. ఏమంటే మేము బీచ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది నెల్లూరు కావలి దగ్గర చాలా బీచెస్ ఉన్నాయి కదా, సో ఇది ఒక బీచ్ అన్నమాట. ఈ బీచ్ నేమ్ వచ్చి కొత్త కోడూరు. నేను ఇంతకుముందు వ్లాగ్స్ మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది, సుదర్శన్ వాళ్ళు మంత్లీ వన్స్ వెళ్తారు గెట్ టుగెదర్ చేసుకొని అని చెప్పున్నాను. మమ్మల్ని ఎన్నిసార్లు అడిగినా తీసుకొని వెళ్ళరు అని కూడా చెప్పున్నాను. బట్ ఇప్పుడు ఏమంటే అనుకోకుండా వెళ్తున్నామండి, అసలు ప్లాన్ కాదు, జస్ట్ పిల్లల కోసం వెళ్తున్నాము. ఇక్కడ ఏమంటే వాటర్ బాటిల్స్ అండ్ కొన్ని పేపర్ ప్లేట్స్ అవి తీసుకొని వెళ్తున్నాం. చెప్పానుగా మేము అక్కడ పలావ్ తీసుకున్నామని, సో బీచ్లో తిందామనేసి వెళ్తున్నాం. ఇంకా ఇదంతా ఏమంటే బీచ్కి వెళ్ళే వే. టెడ్డీ, రూబీ, యాపీ వీళ్ళు ముగ్గురు ఫస్ట్ టైం అండి బీచ్కి రావడం. నేను చిన్నప్పుడు చాలాసార్లు వెళ్ళున్నాను, కానీ పెద్ద అయిపోయినాక, ఐ మీన్ మ్యారేజ్ అయిపోయినాక వెళ్ళలేదు. సో పాపం వీళ్ళకి చూపిద్దాము అనిపించింది. యాక్చువల్గా ఏమంటే టెడ్డీకి చాలా ఇష్టం అనమాట బీచ్కి వెళ్ళాలని, బట్ రూబీ ఏమంటే కొంచెం భయపడతా ఉండింది, వద్దు వద్దు అంటా ఉండింది. దెన్ ఇక్కడ ఏమంటే దీంట్లో అంతా ఏమంటే ప్రాన్స్ అండ్ స్మాల్ స్మాల్ చేపలు ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి అన్నమాట. ఏమంటే బీచ్ ఎలా ఉంటుంది అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. సో రూబీకి కొంచెం భయం వేసింది, అంటే అంత వాటర్ ఎప్పుడు చూడలేదు కదా రూబీ. టెడ్డీ కూడా చూడలేదు, మూవీస్లో చూడడం అంతే, బట్ ఇప్పుడైతే వీళ్ళు నిజంగా చూస్తారు. చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది వీళ్ళకి. మేము ఫస్ట్ నుండి ఏమంటే కార్లో ఒక మ్యాట్, బెడ్షీట్, పిల్లో ఆల్రెడీ పెట్టేసి ఉంటానండి, ఎప్పుడైనా ఎక్కడైనా అవసరం వస్తుందేమో అనేసి. సో ఇప్పుడేమంటే అవసరం వచ్చింది మాకు. దెన్ ఒక పెద్ద అంబ్రెల్లా కూడా పెట్టేసి ఉంటానండి కార్లోనే. ఇంకా వీళ్ళు అక్కడంతా మునుగుతారు కదా, మునిగిన తర్వాత మళ్ళీ డ్రెస్సెస్ చేంజ్ చేయాలి. సో అవన్నీ తీసుకుంటున్నాను అనమాట ముందుగానే, మళ్ళీ మళ్ళీ రాకుండా వెనక్కి. సో ఫ్రెండ్స్ చూసారా, బీచ్కి వచ్చేసాము మేము. ఇదే ఫ్రెండ్స్ కొత్త కోడూరు బీచ్. ఇప్పుడు టైం వచ్చి మాకు 2:30 అవుతుందండి. 2:30 ఇంకా 3:30 వరకు ఇక్కడ ఉందాము. హాఫ్ అన్ అవర్ తినడానికి అయిపోతుంది, ఇంకా హాఫ్ అన్ అవర్ జస్ట్ ఆడుకొని వెళ్ళిపోదాము అనుకునేసి వచ్చాము. అంటే మళ్ళీ లేట్ నైట్ అయిపోతుంది కదా, అందుకనమాట తొందరగా వెళ్ళిపోవాలనుకున్నాం. సో ఏమంటే ఈరోజు మాకు బీచ్లో లంచ్ చేయాలి అని రాసుండింది, అందుకేనేమో మరి ఇక లంచ్ చేస్తున్నాం. ఇక్కడ ఇంకా మేము లంచ్ ఫినిష్ చేసామండి, పెట్ ఫుల్ తినేసాము హ్యాపీగా. ఇంకా నిద్ర వస్తామని లైట్గా నాకైతే, బట్ అక్కడ ఇంకా ఇది మళ్ళీ మళ్ళీ వస్తుందో రాదో కదా, ఇది ఎంజాయ్ చేయాలి. సో మేము ఇంకా వాటర్లో మునగడం స్టార్ట్ చేసేసాం ఫ్రెండ్స్. రూబీని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, రూబీ అసలు రమ్మంటే రాని రాదనమాట, అక్కడొక్కడే వరకే ఉంటుంది. వాటర్లో రా రా అంటే కూడా రాలేదు. యాక్చువల్గా హ్యాపీ కూడా చాలా భయపడింది, అక్కడ కింద పెట్టాను కదా హ్యాపీ నన్ను ఎత్తుకోమనేసింది అనమాట, సో ఎత్తుకునేసాను. యాక్చువల్గా యాపీ ఏమంటే ఇది యాపీకి న్యూ ప్లేస్ అనేసి అనుకోలేదు, ఇది యాపీకి చాలా ఓల్డ్ ప్లేస్, తనకి చాలా మంచిగా అలవాటు ఉంది ఇక్కడ వచ్చి రావడము అన్నట్టు ఉండిందనమాట. బట్ ఏమంటే వాటర్లో మునగమంటే మాత్రం రాలేదు, మునగమంటే జస్ట్ వాటర్లో లెగ్స్ పెట్టుకోవడం అంతే, దానికి కూడా వద్దనిందనమాట ఫస్ట్. సో పదని ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారో చూపిస్తాను మీకు. చూసారా ఎంత బిజీగా ఉన్నారో వీళ్ళు. యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఎంజాయ్ చేశారండి, వాళ్ళని చూసి మాకు చాలా హ్యాపీ వేసింది. చెప్పాలంటే ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురులో బాగా ఎంజాయ్ చేసింది ఎవరు అంటే హ్యాపీ అండి. హ్యాపీ సూపర్గా ఎంజాయ్ చేసింది, మీరే చూడండి లాస్ట్ వరకు చూడండి తెలుస్తుంది.
నాకు బీచ్ అంటే చాలా ఇష్టం అండి, కానీ ఏమంటే మునగాలి అనేసి అనిపించదు అనమాట. అంటే వాటర్లో జస్ట్ లెగ్స్ వరకు డిప్ చేసుకుంటాను అంతే, కానీ అక్కడ అంత తడితడిగా చేసేసుకోవాలి అనేది ఇష్టం ఉండదు, దూరం దూరంగానే ఉంటాను. అక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళని ఫోర్స్లీ తీసుకెళ్తున్నారు సుదర్శన్, టెడ్డీని రూబీని లాక్కొని వెళ్తున్నా. టెడ్డీ వెళ్ళిపోయింది, రూబీ పాపం రాను 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 అంటా ఉంది. ఇంకా రూబీని లాక్కొని వెళ్తున్నాడు సుదర్శన్. ఇక్కడేమో యాపీ వచ్చి యాపీ పనిలో చాలా బిజీగా ఉంది. చిన్నపిల్లలకి ఏమంటే వాటర్ అంటే ఎంత ఇష్టం ఉంటుందో అంత భయం కూడా ఉంటుందండి. వాటర్లో ఆడాలి, వాటర్ వల్ల వీళ్ళకి కోల్డ్ ఫీవర్ అని స్టార్ట్ అవుతాయి. బట్ ఇంత వాటర్ చూడగానే పాపం రూబీ కొంచెం భయపడింది. సో పిల్లలకి వాటర్ ఇష్టమే కాదు భయం కూడా ఉంటుందనేసి నాకు ఇప్పుడే అర్థమైందనమాట. నాకు ఇక్కడ కొంతసేపు చాలా డిఫికల్ట్ వేసిందండి. ఏమంటే అటు సైడ్ ఏమో టెడ్డీని రూబీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది నేను వీడియో షూట్ చేయాలి. ఇవన్నీ స్వీట్ మెమొరీస్ కదండి చిన్నపిల్లలవి, వీళ్ళు పెద్దయినాక చూసుకుంటారు. సో అది అనమాట. అండ్ ఇక్కడ వచ్చి యాపీ మిస్ అయిపోతుంది. సో వన్ సైడ్ యాపీని అంటే నేను ఆల్రెడీ నేను ట్రైపాడ్లో క్యాంప్ పెట్టేస్తున్నాను, అది షూట్ చేస్తూ ఉంది. బట్ ఏమంటే దగ్గర నుండి తీయడం ఇంకొకటి కదా. సో ఇటు సైడ్ కవర్ చేయక అటు సైడ్ కవర్ చేయక కొంచెం డిఫికల్ట్ అయింది నాకు, కానీ ఫైనల్లీ అంతా కవర్ చేసేసాను. అక్కడ సుదర్శన్ చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో పిల్లలతో. ఫ్రెండ్స్ మీరందరూ మెచ్చుకుంటూ ఉంటారు సుదర్శన్ని కదా, సుదర్శన్ చాలా గ్రేట్ అంటారు, చాలా సుదర్శన్కి హ్యాట్స్ ఆఫ్ అంటారు. నిజంగా అండి, అసలు నాకు నేను చెప్పుకుంటే గొప్పలు చెప్పుకుంటా ఉంది అనుకుంటారు. సో నేను అందుకే అంత ఎక్కువగా ఏం చెప్పను సుదర్శన్ గురించి, చెప్పుకుంటే కూడా బాగుండదు నాకే, అంటే కొంత వినే వాళ్ళకి బాగుండదు. బట్ చెప్పాలంటే సుదర్శన్కి మాటలతో చెప్పలేమండి, తను చాలా గ్రేట్. సుదర్శన్ ఎంత గ్రేట్ అంటే ఇటు చిన్నపిల్లలతో చిన్నపిల్లడు లాగా అయిపోతాడు, పెద్దవాళ్ళతో పెద్దోళ్ళలాగా బిహేవ్ చేస్తాడు, ఇంకా నాతో నాలాగా ఉంటాడు. సో అందరినీ మేనేజ్ చేస్తారనమాట ఫ్యామిలీలో. మా ఫ్యామిలీ అండి, మా ఫ్యామిలీ ఇంత బాగుంది, ఇంత కలిసిమెలిసి ఉన్నామంటే అందరూ అనుకోవచ్చు మా అత్తయ్య వల్ల కూడా అనేసి. అఫ్ కోర్స్ మా అత్తయ్య వల్ల కూడా, బట్ మెయిన్ ఏమంటే నన్ను అడిగితే సుదర్శన్ వల్ల అండి. సుదర్శన్ ఫ్యామిలీ అంత పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తారండి, అందుకనేసి మా ఫ్యామిలీ ఇంత పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు వరకు యాపీని చూసారు కదండి, యాపీ చూసారా ఏ హాలత్లో ఉందో ఇప్పుడు. ఇక్కడ ఏమంటే సుదర్శన్ ఇంకా చాలు వెళ్దాం పదండి అంటున్నాడు. రూబీ చూసారా, రూబీకి అస్సలు వెళ్ళాలని లేదు, ప్లీజ్ ఆశమ్మా ఇక్కడే ఉందామంటా ఉంది. టెడ్డీ అయితే చూసారా ఎక్కడ అడుగుతామనేసి అటు సైడ్ తిరిగేసింది, అసలు రాదంట. సో యాపీని చూపిస్తాను పదండి. యాపీ చూసారా ఎలా చేసుకుంటా ఉందో, రాదంట యాపీ కూడా. సుదర్శన్ రా యాపీ వెళ్దాము అంటే రానంటా ఉంది. బీచ్ బాయ్ చెప్పేసి వెళ్దామా, ఏం రా వెళ్దామా ఇంకా, ఏ రండి నాన్న వెళ్దాం రండి, బీచ్ బాయ్ చెప్పేయండి. హ్యాపీ హ్యాపీ నన్న టెడ్డీ బాయ్ చెప్పండి బీచ్కి, బాయ్ బాయ్ చెప్పానన్న బీచ్కి, బాయ్ బాయ్ చెప్పే బాయ్ బీచ్ అను, బాయ్ చెప్పానన్న బీచ్కి, బాయ్ బాయ్ బీచ్. రే అందరు బాయ్ బాయ్ చెప్పండి బీచ్కి, రా నువ్వు చెప్పానన్న హ్యాపీ బాయ్ బీచ్ అను. రండి బుజ్జి వెళ్దానండి. సో ఫ్రెండ్స్ మా ఎంజాయ్మెంట్ అయిపోయింది బీచ్లో, ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాం. సో మేము లంచ్ చేసాం కదా ఆ ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. అక్కడే అక్కడ కొంచెం వాటర్ తాగేసి స్టార్ట్ అవుదాం అనుకొని. సో మేము వాటర్ తాగే లోపల ఇక్కడ చూసాం మళ్ళీ యాపీ శాండ్లో కూర్చునేసి మళ్ళీ శాండ్ వేసేసుకుంటా ఉంది, అంతా గలీజ్ చేసుకుంటా ఉంది. వీళ్ళు డ్రై అయిపోయారండి ఇక్కడే. సో ఇంకా జస్ట్ డ్రెస్సెస్ తీసేసి కవర్లో పెట్టేసి వేరే డ్రెస్ వేసుకొని వెళ్ళిపోవడం అంతే. బట్ మళ్ళీ వెళ్ళి ఇంకా మళ్ళీ గలీజ్ చేసుకున్నారనమాట.
సో ఫైనలీ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాయ్ చెప్పేయండి బీచ్కి. ఇక్కడ ఏమంటే ఇక్కడ ఫిషెస్ ఉంటాయండి. ఇక్కడ చూసారా ఫిష్ మసాలా అంతా మ్యారినేట్ చేసి పెట్టేసి ఉంటారు. మనం వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఫ్రై చేసి ఇస్తారనమాట. చాలా ఎమ్మీగా ఉంటుందంట. బట్ మాకు ఇప్పుడు స్టమక్ ఫుల్గా ఉంది. ఇక్కడ చూసారా కార్డ్స్ ఆడుతున్నారు వాళ్ళు. మాకు స్టమక్ ఫుల్గా ఉండింది అందుకనే ఇంకా మసదర్శన అడిగాడు తింటారా అనేసి. ఇంకా పిల్లలు వద్దన్నారు, నాకు కూడా తినాలనిపించలేదు, మేము తినలేదు. ఇక్కడ కూడా చూసారా ఎంత బాగుందో, చూడడానికి చాలా బాగుండింది. టేస్ట్ కూడా బాగుంటుందంట ఎందుకంటే సుదర్శన్ వాళ్ళు ఆల్వేస్ వస్తుంటారు కదా, వాళ్ళకి బాగా తెలుసు అన్నమాట. ఇంకొకటి ఏమంటే మేము బీచ్లో అండి లక్ష్మిని మోహనాని చాలా మిస్ అయ్యాను. చాలాసార్లు అనుకున్నాను అనమాట. యాక్చువల్ మేమందరం కలిసి రావాలని అనుకుంటా ఉండేవాళ్ళం ఎప్పుడు, కానీ ఎప్పుడు కుదిరేదే కాదు. సో మేమే వచ్చాం కదా ఇట్లా, అందుకనేసి చాలా అనుకున్నాము. సుదర్శన్ నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్దాంలే లక్ష్మిని మోహనాన్ని తీసుకొనేసి అన్నాడు. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి. వీళ్ళని ఎంత క్లీన్ చేసినా వీళ్ళు డస్ట్ అంతా పోలేదండి. ఆ ఇసుక ఉంటుంది కదా అంత బాడీకి, అక్కడే అట్లే ఉందన్నమాట. అక్కడెక్కడో వాటర్ ఉందంట, కానీ అది కోల్డ్ వాటర్. మళ్ళీ అక్కడ కోల్డ్ అయిపోద్దేమో అనేసి ఇంకా వాటర్లో ఏం వీళ్ళు క్లీన్ చేయకుండా జస్ట్ డ్రెస్సెస్ మార్చుకొని తీసుకెళ్తున్నాను. ఇంకా రైట్ సైడ్ వెళ్ళుంటే నెల్లూరు వెళ్ళిపోయి ఉంటాము, కానీ నెల్లూరు వెళ్ళలేదు. నెల్లూరు నుండి ఇంకా మేము నెక్స్ట్ వచ్చి గూడూరు వస్తుందండి. చూసారా ఫ్రెండ్స్ ఎన్ని పొలాలు ఉన్నాయో ఇటు సైడ్, చాలా బాగుంది కదా. సుదర్శన్కి ఇలా పొలాలంటే చాలా ఇష్టం అండి, అందుకే చెప్తున్నాను మీకు కూడా. నేను సుదర్శన్ మాట్లాడుకుంటా ఉన్నాను, మీతో షేర్ చేసుకున్నాను. దెన్ ఇదే అండి గూడూరు. గూడూరు ఏమంటే ఇక్కడ ఎందుకు ఆగామంటే టీ తాగడానికి ఆగాము గూడూరులో. ఇక్కడ టీ కాఫీ సూపర్బ్గా ఉంటుందంట. సో ఇక్కడ వచ్చి నేను ఎప్పుడు చెప్పాను కదండి, నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ కాఫీ తీసుకుంటాను అవుట్ సైడ్. సో నాకు కోసం సుదర్శన్ కాఫీ తెచ్చాడు. దెన్ సుదర్శన్ మాత్రం టీ అండి. చూడండి టీ సూపర్గా ఉందంట చెప్తున్నారు సుదర్శన్. దెన్ ఇక్కడ గూడూరు ఇంకా టీ తాగేసి స్టార్ట్ అయిపోయాం. ఆన్ ది వే టు నాయుడుపేట అండి. ఇక్కడ వచ్చి డైరీ పార్లర్ ఉంటుంది. ఇక్కడ ఏమంటే ఐస్ క్రీమ్స్ తీసుకుందామన్నాడు. ఇంకా అక్కడ మేము కాఫీ తాగినప్పుడు వాళ్ళకి ఏం కొనిలేదు కదా, సో వాళ్ళ కోసం ఐస్ క్రీమ్స్ అన్నమాట. శ్రావణి నీకు హాయ్. శ్రవంతి నీకు కూడా హాయ్. చూసారా ఫ్రెండ్స్ ఇక రూబీ ఐస్ క్రీమ్స్ తెచ్చేసుకుంది. వన్ వచ్చి టెడీకి, వన్ వచ్చి రూబీకి. అండ్ ఇక్కడ చూసారా హ్యాపీ స్టార్ట్ చేసేసింది తినడం ఐస్ క్రీమ్. వాళ్ళకేమో సుదర్శన్ ఐస్ క్రీమ్స్ కొనిచ్చాడు, నాకు సుదర్శన్కి వచ్చి లస్సీ తీసుకొచ్చి ఇచ్చాడండి. ఇదే అనమాట లస్సీ, చాలా బాగుండింది లస్సీ. ఏమంటే ఒకసారి ఊరికి అట్లా సిప్ తీసుకొని మీతో షేర్ చేద్దాం అనుకున్నాను, ఒక సిప్కే అంత అయిపోయింది, అంత ఎమ్మీగా ఉండింది అనమాట. దెన్ ఫ్రెండ్స్ నాయుడుపేట వెళ్ళిపోయింది. నాయుడుపేట తర్వాత వచ్చి శ్రీకాళహస్తి వచ్చింది. దెన్ ఆది కూడా వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చి తిరుపతి అండి. సో మేము హైదరాబాద్ టు తిరుపతి వచ్చామన్నమాట, మీకు అర్థమైపోయే ఉంటుంది. మేము బెంగళూరు నుండి హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు చాలా టయర్డ్ అయిపోయాము. బట్ మేము హైదరాబాద్ నుండి తిరుపతికి అస్సలు టయర్డ్ అవ్వలేదండి, చాలా హ్యాపీగా వచ్చేసాం. దెన్ ఫ్రెండ్స్ మీరందరు తిరుపతి వ్లాగ్స్ కోసం ఎంత వెయిట్ చేస్తారో తెలుసు. సో నెక్స్ట్ తిరుపతి వ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.